హాయ్ అండి. అభ్యర్థుల సందేహాలు ఏపీపీఎస్సీ సమాధానాలకు సంబంధించి ఇప్పటివరకు 3 వీడియోలు చూసాము. ఈ వీడియోలో కొంచెం చూద్దాము. కింద కామెంట్స్లో పొందుపరిచిన చాలామందికి కొంతమంది రిప్లై ఇస్తూ వచ్చారు, అట్లాగే నేను కూడా నాకు తెలిసినంతవరకు రిప్లై ఇస్తూ వచ్చాను. సో ఈ వీడియోలో చూస్తే ఏపీపీఎస్సీ విడుదల చేసిన ప్రకటనని అనుసరించి దరఖాస్తు నింపేటప్పుడు కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఉదాహరణకు ఓటీపీఆర్లో నేను చదివిన యూనివర్సిటీ కానీ నా గ్రామంకు సంబంధించిన కానీ వివరం లభ్యం కావడం లేదన్నారు. దీనికి ఏపీఎస్ సమాధానం ఎలా ఉందంటే, అన్ని వివరాలు సేకరించడానికి ఏపీపీఎస్సీ ప్రయత్నం చేస్తుంది, అయితే ఏదైనా విషయం అసమగ్రంగా ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే వెంటనే సవరించి పూర్తి సమాచారం ఇవ్వడం లేక సేకరించడం జరుగుతుంది. ఈ విషయంలో ఏ అభ్యర్థికి అన్యాయం జరగకుండా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పున్నారు. అట్లాగే పరీక్షా కేంద్రం వద్ద ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలి? సో దీనికి సంబంధించి ఏపీఎస్ సమాధానం, అభ్యర్థులు సకాలంలో అనగా హాల్ టికెట్లో ఇచ్చిన సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఈ విషయంలో ఎటువంటి సడలింపు ఉండదు, సరైన గుర్తింపు కార్డు కూడా ఉండాలి. సో ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే మెజారిటీ పీపుల్ ఖచ్చితంగానే వస్తారు టయానికి, కానీ కొంతమంది సీరియస్ ఆస్పెంట్స్ కూడా ఒక్కోసారి లేట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకని ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. వేరే సమస్య ఏదైనా వస్తే పరీక్ష కేంద్రంలోని ముఖ్య పరీక్ష నిర్వహణ అధికారిని కానీ ఏపీపీఎస్సీ చేత నియుక్తులైన పరిశీలకులను కానీ సంప్రదించవచ్చును. వారెవరూ అందుబాటులో లేకపోతే ఏపీపీఎస్సీ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవచ్చు. ప్రతి పరీక్షకి ముందు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు అభ్యర్థులకు వెబ్సైట్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కారం చూపడం జరుగుతుంది. అయితే అసంబద్ధమైన అసహేతుకమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడం జరగదు. తర్వాత చూస్తే వెబ్సైట్ యొక్క మరియు చెల్లింపు పేమెంట్లో సమస్యలు వస్తున్నాయి, సమాధానం దొరకటం లేదు. సో దీనికి ఏపీ సమాధానం, మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను వెబ్సైట్ నిర్వాహకులైన ఏపీ ఆన్లైన్ దృష్టికి తీసుకుని వెళ్ళి వెంటనే పరిష్కారం చూపమని కోరడం జరుగుతుంది. ఇటీవల వెబ్సైట్ వేగం పెంచడానికి మరియు అనవసరమైన విషయాలను తొలగించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఫీజు చెల్లింపు విషయంలో సంబంధిత పేమెంట్ గేట్వే దృష్టికి కూడా సమస్యలను తీసుకుని పోవడం జరుగుతుంది. ఒకవేళ ఏ అభ్యర్థి అయినా ఒకటి కన్నా ఎక్కువసార్లు ఫీజు చెల్లించినట్లయితే ఆ డబ్బు ఏపీపీఎస్సీ ఖాతాలోకి వస్తే లిఖితపూర్వకంగా ఆధారాలు చూపగలిగితే అధికంగా చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు చేసే ముందు మరియు ఫీజు చెల్లించే ముందు అభ్యర్థులు తమ ఈమెయిల్ ఖాతా మరియు మొబైల్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అదేవిధంగా కోడ్ నింపేటప్పుడు మరియు కోడ్ తిరిగి పొందడానికి వెబ్సైట్లోని యూజర్ మాన్యువల్లో సూచించిన పద్ధతిని పాటించాలి. ఏపీపీఎస్సీ ప్రతి సమస్యని ఆలస్యం చేయకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. సో ఇదండి, చాలామంది ఫీజు విషయంలో కట్టినా కానీ అక్కడ నాట్ పేడ్ అని చూపిస్తున్నట్టున్నారు. ఈ విషయంలో నాట్ పేడ్ అని చూపించిన మేము వెయిట్ చేయకుండా మళ్ళీ ఫ్రెష్గా పే చేసినా కానీ డబుల్ పేమెంట్ అయినా వాళ్ళు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తామని చెప్తున్నారు. అట్లాగే తర్వాత చూస్తే నా యొక్క సమస్యని అనేక సార్లు ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్ దృష్టికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కొన్నిసార్లు ఫోన్ రింగ్ అయి ఆగిపోయింది, కొన్నిసార్లు ఎంగేజ్ టోన్ వచ్చింది, ఈమెయిల్ ద్వారా కూడా పంపడం జరిగింది. నాకు సమాధానం రాలేదు, కారణం ఏమిటి? సో ఇక్కడ ఏపీఎస్ సమాధానం, ప్రతి అభ్యర్థికి ఉన్న సమస్యలను పరిష్కారం చేయడానికి ఏపీపీఎస్సీ సర్వదా ప్రయత్నం చేస్తుంది. అయితే హెల్ప్ డెస్క్ పనిదినాలలో ఆఫీస్ వేళల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 PM వరకు మాత్రమే పనిచేస్తుంది. కాలులో ఉన్న అభ్యర్థుల సమస్యని పరిష్కరించేటప్పుడు వెయిటింగ్లో ఉన్న అభ్యర్థులకు ఎంగేజ్ టోన్ వస్తుంది. కావున అభ్యర్థులు తమ సమస్యని సూటిగా క్లుప్తంగా తెలిపితే ఇతరులకు సమయం లభిస్తుంది. అదేవిధంగా వేలకు వేల సంఖ్యలో వచ్చే మెయిల్కి కూడా వెంటనే సమాధానం ఇవ్వలేము. కావున అతి ముఖ్యమైన సమస్య ఉంటే లిఖితపూర్వకంగా ఆధారాలతో పంపితే త్వరగా పరిష్కారం దొరుకుతుంది. అభ్యర్థులు గమనించబడుతున్న. సో ఇదండి, చాలామంది హెల్ప్ డెస్క్ కాల్ చేయడం తర్వాత మెయిల్ చేయడం తోటి సరిపెట్టుకుంటారు. అయితే అది చిన్న ప్రాబ్లం అయితే పర్లేదు, కానీ సీరియస్ ప్రాబ్లం అయితే, ఉదాహరణకు క్రీమీ లేయర్ విషయంలో నాన్ క్రీమీ లేయర్ పెట్టబోయి క్రీమీ లేయర్ పెట్టడం, ఇటువంటివన్నీ ఏంటంటే రిజర్వేషన్ దెబ్బతినడం, తద్వారా జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది.
సో ఇవన్నీ ఏం చెప్తున్నారంటే, అది మరీ సీరియస్ అయితే ఖచ్చితంగా మీరు లిఖితపూర్వకంగా అంటే పోస్ట్ ద్వారా పంపగలిగితే ఏపీఎస్సికి, వాళ్ళకి వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీకు సొల్యూషన్ అనేది ఇస్తారు. సో ఇదండి ఈ వీడియోలో కొన్ని సమాధానాలు. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.